సంతోషం. ఒక మంచి కార్యక్రమం, ఇంత మంచి పెద్ద చర్యలో కూడా అందరూ ఆసక్తితోటి దేవుణ్ణి ఆరాధించిన విచ్చేసిన మీరందరికీ నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి కృపను బట్టి మనమంతా ఇలా ఉన్నాము. ప్రత్యేకంగా నేనైతే కేవలం దేవుని కృపను బట్టి నేను ఇక్కడ నిలబడ్డాను. ఈ కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్గా ఉన్నాను. ఇది కేవలం దేవుడి కృప. ప్రియులారా, మనము అంత్యకాలంలో ఉన్నాము. మనము భయంతోటి మన క్రైస్తత్వాన్ని చాటాల్సిన అవసరం ఉంది. క్రిస్టియానిటీ అన్నది ఒక మార్గం, ఈ లోకానికి చూపించవలసిన మార్గం, చూపించవలసిన వారం. మనం ఆ మార్గంలో ఉంటేనే తప్ప వేరే వారు ఆ మార్గాన్ని అవలంబించరు. మనము క్రైస్తవులను చెప్పుకునే వారము ఆ మార్గంలో ఎంతవరకు ఉంటున్నాం అన్నది మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం జరిగిందండి. అందుకే మార్కు సువార్తలో ఒక లేఖన భాగంలో ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు అంటారు, కాలము సంపూర్ణమై ఉన్నది కదండి. ఆ కాలము సంపూర్ణమై ఉన్నది కాబట్టి దాని కొరకు మనం సిద్ధపరచబడాలి. సిద్ధపరచబడాలి అంటే ఫస్ట్ మెట్టు ఏంటంటే మారు మనస్సు అన్న అదే మాట చెప్పినారండి. రాకడకు అవసరమైన మంచి మాటలు చెప్పిన మన ఏరియా జిఎం గారికి, శాలేమన్న గారికి నిండు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయము మనము ముఖ్యమైన సందర్భంలోకి వస్తూ ఉంటాం. అది ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మన కొత్తగూడెం వచ్చినప్పుడు చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్స్ అందరు కూడా ఉన్నారు. నాకు స్టేజ్ మీదకి ఆహ్వానం ఉన్నప్పటికీ నేను పైకి వెళ్ళలేకపోయాను. నేను అరే మిస్ అయిపోయానేంటి మన ముఖ్యమంత్రి గారు మన దగ్గరకు వచ్చినప్పుడు అని చాలా ఇబ్బంది పడ్డాను. అదే టైంలో నాకు ఒక థాట్ వచ్చింది, మన పార్టీ ఆఫీస్ దగ్గరకు వస్తారు కదా, వెళ్దాం, అక్కడైనా నాకేమన్నా అవకాశం వస్తుందేమోనని. నేను వెళ్ళి నించున్నా, కేసీఆర్ గారు సడన్ గా వస్తూ ఆగి నా శాల్వా వారే పిలిచి నా శాల్వా తీసుకున్నారు. అప్పుడు వెంటనే రత్నకుమార్ అన్నకు చెప్పారు, అక్క నీకు అప్పుడు ఒక పాస్టర్ గారు, నీ లైఫ్ లో ఖచ్చితంగా మళ్ళా డిసెంబర్ వచ్చే వరకు ఒక మెరాకిల్ జరుగుతుంది అని, అదే ఇది అని చెప్పారు. కాబట్టి నమ్మితే ఏదైనా జరుగుతుంది అన్నది అయితే 100% కరెక్ట్. నేను ఇప్పుడు మీ ముందు పాట కూడా పాడు.